ఇక్కడ అద్దెకు భార్యలు లభించును కానీ షరతులు వర్తిస్తాయి. ఏంటండి షాకింగ్ గా ఫీల్ అవుతున్నారా? మీరు విన్నది నిజమే. ఇల్లు అద్దెకి ఇస్తారు, వస్తువులు రెంట్ కి ఇస్తారు, కానీ ఇలా భార్యలను అద్దెకి ఇస్తారా అన్న డౌట్ చాలా మందికి వస్తుంది. కొన్ని రోజుల పాటు భార్యలు కావాలనుకునే వారికి అక్కడ మంచి అవకాశం ఉంది. కొంత మొత్తం డబ్బు చెల్లిస్తే చాలు, ఇంటి ముందు రెంటెడ్ వైఫ్స్ వాలిపోతారు. కావలసినన్ని రోజులు మీతో ఉండి ఆ తర్వాత వారి దారి వారు చూసుకుంటారు. మరి వీరు ఎక్కడ దొరుకుతారనే సందేహం కలుగుతుంది కదా మీకు. రెంటెడ్ గర్ల్ ఫ్రెండ్స్, వైఫ్స్గా ఉండేవారి లిస్ట్ పేరిట కొన్ని ప్రత్యేక వెబ్సైట్లు వెలిసాయి. వీటిలో మీ పేరు నమోదు చేసుకుంటే కావలసిన చోటుకు వస్తారు. అయితే ఇది జరిగేది మన దేశంలో మాత్రం కాదండోయ్, చైనాలో. అసలు ఎందుకు ఈ అద్దె వైఫ్స్ వెబ్సైట్లు వెలిసాయి, ఇది ఎలా బయటపడింది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక విషయంలోకి వస్తే, చైనాలో కొంతకాలంగా యువకులు పెళ్లిళ్ళు చేసుకోవటం లేదు. జీవితంలో స్థిరపడిన తరువాతే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. దీంతో యువకుల తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపం చెందుతున్నారు. ప్రతిరోజు యువకుల తల్లిదండ్రుల నుంచి పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. వీరి సమస్యను అర్థం చేసుకున్న కొందరు ప్రత్యేకంగా రెంటెడ్ గర్ల్ ఫ్రెండ్స్ పేరిట వెబ్సైట్లను ఏర్పాటు చేశారు. ఈ వెబ్సైట్ల ద్వారా గర్ల్ ఫ్రెండ్స్ అద్దెకొస్తారు. కొన్ని రోజుల పాటు మీతో కలిసిమెలిసి ఉంటారు. అయితే కొందరు తల్లిదండ్రుల నుంచి పెళ్లి ఒత్తిడిని తట్టుకోలేని వారు ఈ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. అద్దెకు లవ్వర్లను తీసుకొచ్చి వీరే తమ భార్యలని తల్లిదండ్రులకు పరిచయం చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత వాళ్లు కనిపించకపోవడంతో యువకుల తల్లిదండ్రులు నిరాశకు గురవుతున్నారు. పెళ్లి కావటం లేదనే మరికొందరు యువకులు కొన్ని రోజుల పాటు గర్ల్ ఫ్రెండ్స్తో గడిపి సరదా తీర్చుకుంటున్నారు. ఇందుకోసం కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అద్దె గర్ల్ ఫ్రెండ్స్ను వెబ్సైట్లలో నమోదు చేసుకుంటే ఏజెన్సీలు అమ్మాయిలను మీకు భార్యగా ఏర్పాటు చేస్తాయి. ఇంతకీ ఈ విషయం ఎలా బయటపడిందనే కదా మీ డౌట్. అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్ అందుబాటులో ఉన్న విషయం చాలా కాలంగా ఉన్నప్పటికీ ఓ జర్నలిస్ట్ స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా బయటకొచ్చింది. ఆయన తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలని వెబ్సైట్ను ఆశ్రయించారు. కొద్ది రోజుల అనంతరం ఓ మహిళ ఆ జర్నలిస్ట్తో కాంటాక్ట్ అయి వివరాలు చెప్పింది. తాను రెంట్ గర్ల్ ఫ్రెండ్గా ఉండటానికి సిద్ధమని పేర్కొంది. అయితే ఆమె డిగ్రీ చదువుతున్నానని చెప్పటం గమనార్హం. తాను అద్దె గర్ల్ ఫ్రెండ్గా ఉండేందుకు రోజుకు 1000 యువాన్లు అనగా $145 ఇవ్వాలని కోరింది. ఆ తర్వాత జర్నలిస్ట్ వద్దకు ఆమె రావడంతో ఈ విషయాన్ని ఆయన బయటపెట్టేశారు. ఓవైపు ఉన్నత స్థితిలో ఉన్న అద్దె గర్ల్ ఫ్రెండ్గా ఉండేందుకు యువతలు ఉత్సాహం చూపిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ జర్నలిస్ట్ వద్దకు వచ్చిన యువతి అప్పటికే 5000 యువాన్ల జీతం పొందుతోంది. తాను ఖాళీగా ఉన్న సమయంలో ఇలా అద్దె గర్ల్ ఫ్రెండ్గా ఉండేందుకు వస్తానని తెలిపింది. అయితే ప్రత్యేక రోజుల్లో ఎక్కువ వసూలు చేస్తామని ఆమె తెలిపినట్లు సమాచారం. ఇక చైనా కొత్త ఏడాది మేడే డ్రాగన్ బోట్ పండుగ నేపథ్యంలో ఆ యువతి అప్పటికే పలువురితో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పింది. పెళ్లి కాలేదని బాధపడుతున్న యువకుల తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని చేస్తున్న ఒత్తిడి నుంచి తట్టుకునేందుకు చైనాలో ఈ వ్యవహారం ఎన్నో రోజులుగా సాగుతున్నట్లుగా సమాచారం. ఇటీవల చైనాలో జనాభాను పెంచేందుకు యువకులకు కొత్త ఆఫర్లు కూడా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. కొత్తగా పెళ్లి చేసుకునే వారికి నెల రోజుల లీవ్ ఇస్తూ డిసైడ్ చేసింది. ఈ నేపథ్యంలో కొందరు యువకులు తాము పెళ్లి చేసుకున్నామని అద్దె గర్ల్ ఫ్రెండ్స్ను చూపించి ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ఏజ్ బార్ అవుతున్న పెళ్లిపై మక్కువ చూపించలేని వారు సైతం ఈ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారని తెలుస్తోంది. సో చూశారు కదండి చైనాలో జరుగుతున్న ఈ వింత పోకడలు. ఇంకా నయం, ఈ ఆధునిక పోకడలు మన దగ్గర రాలేదు. Subscribe to Foresight News. Please like, share and subscribe Foresight News. Foresight News ni subscribe cheskondi. Please subscribe Foresight News. Foresight News ni subscribe cheskondi. Marinta news ni marinni vaartalni pondandi. Please do subscribe to Foresight News and do like, share, comment. Please do subscribe Foresight News.